ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతీదేవియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 48వ అధ్యాయం. పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకా సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడైపోయిందని బోరు బోరున ఏడుస్తుంది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ఓసి వెర్రిదానా, నువ్వలా ఏడవకూడదు. ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేనువు. వారి మహిమ మూడులకేం తెలుస్తుంది? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. మనకాయన పెన్నిదిలా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము. మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నే రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగువారు అందరూ చోద్యము చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్విరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక వారం రోజులు గడిచిపోయాయి. 8వ రోజు నుంచి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది. దానివలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయి తాలుధాన్యం ఏర్పడింది. దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రమూ కొయ్యబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు 10-11 చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతని భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ల మీద పడి, అయ్యా, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనసును నొప్పించాను. తెలివి తక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను. అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ భార్యాభర్తలు పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏంటి విశేషం అన్నారు. అప్పుడు ఆ దంపతులు నమస్కరించి, మీ దయవలన మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు? అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది. అదే అందరి పాలిట పెన్నిది. మీ చూపు పాపులకు కూడా పావనం చేయగలదు అన్నారు. పర్వతేశుని భార్య, స్వామి, నేను తెలియక మొదట ఏవేవో అన్నాను. మన్నించి మమ్మల్ని ఎప్పుడూ ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకుంది. తరువాత ఆ దంపతులు స్వామికి నిరాజనమిచ్చారు. వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లారు. నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటికొచ్చాయి. నిజానికి ఆ మొదటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ఆసామి వద్దకు పోయి, చూశారా స్వామిదేవలన పైరెంత బాగా పండిందో, మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను, తీసుకోండి అన్నాడు. నాకు ఇంత ఎక్కువ పండింది కాబట్టి మనిద్దరం చెరిసగం తీసుకోవటం న్యాయమని నాకు అనిపిస్తుంది. మీరొచ్చి వెంటనే మీ భాగం తీసుకుపోండి అని చెప్పాడు. కానీ ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకుని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవటానికి అంగీకరించలేదు. అదంతా నీ భక్తిశ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు. తరువాత మిగిలినదంతా బండ్ల మీద వేసుకుని ఇల్లు చేర్చుకున్నాడు. నామధారక, శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూశావా? గురుభక్తే అభిష్టాలన్నింటినీ ప్రసాదించగలదు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 48వ అధ్యాయం సంపూర్ణం.